పిడుగురాళ్ల పట్టణంలోని మన్నెం పుల్లారెడ్డి హైస్కూల్ నందు గురజాల బీసీ ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ జీవో నంబర్ 43 అమలును రద్దు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పును అమలు పరచాలని, జనాభా సామాష ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని, పీజీ మెడికల్ సీట్ల రిజర్వేషన్లో బీసీ ఓబీసీలకు న్యాయం జరగాలని, మెడికల్ పీజీ అడ్మిషన్లో రిజర్వ్ విద్యార్థి ఓపెన్ కేటగిరీలో స్పెషలైజేషన్లు సీటు పొందితే అదే స్పెషలైజేషన్లో మరొక కళాశాలకు రిజర్వ్ కేటగిరీలోకి మార్పు అయితే ఆ విద్యార్థి ఖాళీ చేసిన సీట్ను అదే రిజర్వ్ విద్యార్థులతో భర్తీ చేయాలని, ఇది రిజర్వేషన్ల ప్రక్రియ కానీ 43 జీవో ప్రకారం ఆ సీట్ను ఓపెన్ కేటగిరీలో చేర్చడం వలన బీసీ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని, అటువంటి జీవోలను వలన వందలాది బీసీ విద్యార్థులు అటు మెడికల్ మరియు పీజీ సీట్లు కోల్పోతున్నారన్నారు. కాబట్టి 43 జీవో వెంటనే రద్దు చేయాలని సిహెచ్ వెంకట నాగరాజు గారు గురజాల నియోజకవర్గ బీసీ ఉద్యోగ సంఘం కోరారు. తీవ్రమైనటువంటి అన్యాయానికి అలా చేస్తున్నారు. ఈ సందర్భంలో గత సంవత్సరంలో ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఈ జీవోని రద్దు చేస్తామని చెప్పి చెప్పినప్పటికీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆ విషయాన్ని పక్కన పెట్టి మీకెందుకు ఏం పర్వాలేదు, బీసీ విద్యార్థులకు అన్యాయం జరగనీయం, ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రక్రియలో మార్పు తీసుకొస్తామని చెప్పినప్పటికీ చెప్పినట్టే చెప్పి మళ్ళా వారంలో తిరిగి పాత పద్ధతులను పూర్తి చేసి బీసీ విద్యార్థులకి తీవ్రమైనటువంటి అన్యాయం కలిగించి సుమారు 600 మంది బీసీ విద్యార్థులు మెడికల్ సీట్లను కోల్పోయారనే విషయాన్ని తెలియజేస్తూ ఈ విషయంలో బీసీ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా స్పందించి మీరు ఏ పార్టీలోనే ఉండొచ్చు కానీ ఇది బీసీ వర్గాల జరుగుతున్న తీవ్రమైనటువంటి అన్యాయం, ఈ అన్యాయాన్ని దయచేసి ఉన్నత అధికారుల వద్దకు కానీ ప్రజాప్రతినిధుల వద్దకు కానీ తీసుకెళ్ళి ఈ విషయాన్ని పరిష్కరించవలసిందే కోరుచు ఈ విషయాన్ని తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రిజర్వేషన్ ప్రకారం జనాభా ధామాషా ప్రకారం ఓబీసీలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ని అమలు జరపకుండా 43 జీవోని విడుదల చేసి మరి ఈరోజు ఉన్నటువంటి మెడికల్ విద్యార్థులకు ఓబీసీ విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుంది. కాబట్టి మరి పాదయాత్రలో గౌరవ ముఖ్యమంత్రి వారిని మేము కలిసిన సందర్భంలో తప్పకుండా 43 జీవోను కూడా రద్దు చేస్తామని చెప్పి ఆనాడు ఇచ్చిన హామీని మళ్ళీ మరి ఒక్కసారి వారికి అదేవిధంగా ప్రజాప్రతినిధులకు గుర్తు చేస్తూ మరి బీసీలో జరుగుతున్నటువంటి ఓపెన్ మెరిట్లో సెలెక్ట్ అయినటువంటి మరి ప్రజాప్రతినిధులు కానివ్వండి, మేధావులు కూడా ఆలోచించి మరి అసందర్భంగా ఇచ్చినటువంటి జీవో 43ని ఇమ్మీడియట్లీ రద్దు చేయాలని చెప్పి కోరుకుంటూ మా ఓబీసీ ఉపాధ్యాయ పక్షాన తెలియజేసుకోవడం జరుగుతుంది.